ఇంకీరోజు తేదీ 24 మే నెల 2024 శుక్రవారం. ఇంకీరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చి మనం ఇవాళ తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేనుతో పోల్చుకుంటే ఎక్కువ వచ్చిందా లేదా తక్కువ వచ్చిందా వీటిని ఇవాళ తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమేమో జస్ట్ ఒక 50 ఏమో సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. కొత్తగా మన వాళ్ళు ఏమన్నా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోకుండా, ఇవ్వడం లైక్ చేయకుండా చూసా ఉంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఇవ్వడం లైక్ చేయకుండా చూసాంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎడోషన్కి వస్తే తెలిసిండే కదా, మదనపల్లి మార్కెట్ సుమారుగా 29, 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండీలకు మాత్రమే దిగుమతులు అయితే వస్తున్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దిగుమతులు ప్రజెంట్ జీపీఆర్ మండీ లైన్ మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే జీపీఆర్ మండీ లైన్లో చూసుకున్నట్టయితే మాలిక్ అలాగే మదీనా మండీకి నేటితో పోల్చుకుని దిగుమతి పెరిగింది. మళ్ళీ మిగతా మండీ అన్నిటికీ దిగుమతి అంటే జీపీఆర్ మండీ లైన్లో ఏవైతే మండీలో మదీనా మాలిక్కి తప్పించి మిగతా మండీలు అన్నిటికీ నేటితో పోల్చుకుని దిగుమతి తగ్గింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ పక్క మండీలో నేనుతో పోల్చుకుని ఆ రెండు మండీలు తప్పిస్తే మిగతా మండీలు అన్నిటికీ దిగుమతి తగ్గింది. ఇంకా అలాగే టీవీఎస్ మండీ లైన్ మొత్తం చూసుకున్నా కూడా సేమ్ ఎన్నో షర్ట్ల దిగుమతులు అయితే వచ్చాయి. ఇప్పుడు ఒక మండీకి ఎక్కువగా వచ్చింటే ఇంకొన్ని మండీలు చాలా తక్కువగా రావడం, అంటే ఇట్లా బ్యాలెన్సింగ్ చేసుకున్నట్టయితే అంటే క్రోడీకరిస్తే రెండు మండీలు ఆ పక్క ఈ పక్క మొత్తం చూసుకున్నట్టయితే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు ప్రస్తుతానికి అయితే. టైం వచ్చేసి 6:10 అయితే అవుతుంది. వీడియో అనేది లేట్గానే వస్తుంది, మీరే అయితే ఇబ్బంది పడద్దండి. వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. సో చూసుకున్నట్టయితే ఇంక ఈవెన్ ఆ పక్క ఈ పక్క రెండు మండీలు కంపేర్ చేసుకుంటే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఈ రోజు కూడా తక్కువగానే వచ్చింది, మరి భారీ స్థాయిలో పెరగలేదు కానీ అట్లనే భారీ స్థాయిలో తగ్గలేదు. సేమ్ నిన్నో షెడ్ల ఈ రోజు కూడా దిగుమతులు అయితే వచ్చి మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాను. ఎక్కువ 50 ఏమో సబ్స్క్రైబర్స్ కావాలి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా అలాగే చూసా ఉంటే చేసుకోండి అబ్బా, లైక్ చేయకపోతే చేయండి అబ్బా. ఇదండి ఇన్ఫర్మేషన్ ఈరోజు మదనపల్లి మార్కెట్ ఇంకా టమాటో స్టాక్ గురించి.